హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిహానా ఫుడ్స్ అండ్ డిజైన్స్ ఇవాళ వీడియోలో నేను సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే బెండకాయ వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది ఒక మిక్స్డ్ రెసిపీ అండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక ఫుల్ ఆనియన్ని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి అలానే రెండు పచ్చిమిర్చి వరకు కూడా వేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వటం కోసం ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలానే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అండ్ రెండు వంకాయలు మిగిలి ఉన్నాయి కాబట్టి అవి కూడా వేసుకొని మిక్స్డ్ కర్రీ లాగా చేసుకుందాం బెండకాయలు జిగురు రాకుండా ఉండటం కోసం నేను ఒక సింపుల్ టిప్ చెప్తాను ఫాలో అయిపోండి మీరు మార్కెట్ నుండి బెండకాయలు తెచ్చుకున్నప్పుడు వెంటనే కడుక్కుని నీట్ గా క్లీన్ చేసి పెట్టుకోండి ఆ తర్వాత వాటిని కట్ చేసుకోండి మీకు ఏ కర్రీలో కావాలనుకుంటే ఫ్రైస్ కి ఏ షేప్ లో కావాలంటే అలా అండ్ పుల్స్ లోకి కొంచెం పొడుగ్గా కావాలి కదా అలా మీరు కట్ చేసుకొని మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకొని ఫ్రిడ్ లో పెట్టుకోండి ఆ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం వల్ల జిగర్ అనేది నెక్స్ట్ డే మీరు వంట చేసుకున్నప్పుడు అసలు రానే రాదు ఇప్పుడు కర్రీ విషయానికి వస్తే బెండకాయలు అండ్ వంకాయ బాగా మగ్గిపోయాయి ఎందుకంటే మనం మూత పెట్టుకొని కుక్ కాబట్టి ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి పొడుగ్గా కట్ చేసుకున్న ఒక మూడు టమాటోలు వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని టమాటోలు మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి నేనైతే దీంట్లోకి మూడు చిన్న సైజు టమాటాలు తీసుకున్నాను కాబట్టి మూడు అని చెప్పాను మీకు కావాలంటే రెండు పెద్ద సైజు టమాటాలు తీసుకొని కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల తొందరగా టొమాటో అనేది ఈజీగా మగ్గిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో ఇప్పుడు దీంట్లోకి మనకి టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి నేనైతే ఒక వన్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం ఒకేసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి గ్రేవీకి తగినంత కొంచెం వాటర్ వేసుకోవాలి నేనైతే ఒక చిన్న గ్లాస్ అంత వరకు వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను వాటర్ వేసుకున్న తర్వాత కారం అండ్ సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇప్పుడే కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అయింది అనిపించింది అందుకనే కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత చూసారంటే గ్రేవీకి గ్రేవీ ఫామ్ అయింది అండ్ వెజిటబుల్స్ కూడా బాగా కుక్ అయిపోయాయి చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం చపాతీస్ పుల్కాస్ రైస్ లోకి దేంట్లోకైనా అయినా చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత సింపుల్ గా ఉందో రెసిపీ చాలా అంటే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది మన ఛానల్లో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి నాన్ వెజ్ వెజ్ అన్ని రకాల రెసిపీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వెళ్ళి చూసేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి